ప్రైజ్ లార్డ్ పిల్లలు. సో నన్న అమృత్ వర్షిని ప్రేయర్ చేయను పిల్లలు, కళ్ళు మూసుకోండి అందరూ. Dear Lord, please keep me happy today. My parents, teachers, and friends to bless and keep us all in happiness. Thank you, God, for loving me. Thank you, God, for helping me. Thank you, God, everything and giving me you all. I want to know you more. I want to love you more. I will never forget you, Lord, in Jesus' name. Amen. మన సిగ్నేచర్ సాంగ్ ఉంది కదా, సో నేను ఒక్కొక్కరికి స్పాట్లైట్ చేస్తుంటాను, ఒక్కొక్కరు సిగ్నేచర్ సాంగ్ పాడండి. ఓకేనా? ఓకే, సో సీరియలైజ్ అవుదాం. నాన్న వర్షిని సిగ్నేచర్ సాంగ్ పాడతావు నాన్న. ఏసయ్య నేర్చుకోలేదు ఇంకా. ఓకే, పాడతావా వర్షిని? పాడతావా నాన్న? ఓకే, చాతన్ మెలోడి పాడతారా నాన్న? ఓకే, అన్మ్యూట్ చేసుకున్నాను. ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని స్పాట్లైట్ చేస్తాను, ఒక్కొక్కరు పాడండి. చాతన్ మెలోడి. Garisa, praise the Lord, oh my soul, lead me, Lord, in your light all my life. Gani, gani, sa, nida, pa, ma, ga. Pama gari ga, gari sa ni sa. Take me, oh my Lord, guide me of my sins. Make me give you all honor, thanks and praise. Hear me, oh my Lord. Guide me with your love, bless me with your grace, heal my soul, my Lord. Very good. Jaswant Kumar, nana paadtao nana. Nana, it was first day anu raavadam music class ki. నాన్న మ్యూజిక్ క్లాస్ కి ఫస్ట్ డే రావడం? Yes. అవునన్న. ఓకే, డైలీ మ్యూజిక్ క్లాస్ కి రా, అంకుల్ మనకి మంచిగా సంగీతం నేర్పిస్తున్నారు, సో నేర్చుకో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ జాయిన్ లిల్లీ. సిగ్నేచర్ సాంగ్ పాడా నాన్న? Liga Duma Sani Dari Sani
Claps. Next. Alankrita pardon. Evaro Abhiya Abhiya pardon. Pardon Anna. Taraga. Praise the Lord Uncle. Praise the Lord. Pardon. Andaru ready ga undali. Andaru paadali vela. ముందు స్వరం పాడాలి స్వరం పాడి అప్పుడు వర్షిణి పాడు వర్షిణి పాడమ్మా నానా అన్మ్యూట్ చేసుకో చూడు అన్మ్యూట్ నేను పంపించా కదా రైట్ పాడుతుంది ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ వినాలి ఓకే రష్ని మళ్ళీ ఒకసారి విని నేను అది పాడు సరిగా పాదా ని సా
ఇది విని అలా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎవరున్నా? ఎవరు? సుమిత పాడు. సుమిత పాడు. ఏ లాంగ్వేజ్ పాడతావు? ఏ లాంగ్వేజ్? మలయాళం అంటాం. వెరీ గుడ్. ఎవరు మాట్లాడుతున్నారే? మీరెవరు మ్యూట్ చేసుకోకండి. ఎలా పార్టిసిపెంట్స్ కు అడ్మిట్ దెమ్సెల్వ్స్ అనే దగ్గర చెక్ మార్క్ తీసాను. మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోవాలన్న. అలా కాకుండా దేవుడే నాకు ఆశ్రయంబు అలా ప్రాక్టీస్. ఓకే, గ్రేసి పాడు. సరిగా పాప గమ గరి సరిగా దాని సరి
ga pa pa ga pa 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 da pa ma ri ma 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 pa ma ga ri sa ga ga pa 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 da pa ma ma ri ma 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 pa ma ga ri sa devude kaashrayam divyamaina durgamu mahavino apadala sahayudai nan brochunu abaya mabaya mabameppu ranandamananda manandama ga abaya mabaya mabayame ందమానందమానందమౌగా దేవుడే నకాశ్రయం దేవైన దుర్గము. వెరీ గుడ్, అందరూ క్లాప్స్ కొట్టండి. పాడిన వాళ్ళు జస్వంత్ పాడు సరే అంకుల్. మమ్మీ సరే అనుకున్నాను సారీ గా పాద అంకుల్ అది కాదు, అది కాదు మొదలు పెట్టాము ఇప్పుడు అది పాడ సరిగా పాప గమగరీ సరిగా సరి సరిగా పాప గమగరీ సరిగా సరి గప్ప గప్ప పద ప మమ రి మమ రి మమ ప గప్ప గప్ప పద ప మమ రి మమ రి మమ మ ప మ గరి స దేవుడు నాకాశ్రయం దివ్యమైన దుర్గము. ఓకే ఓకే, వెరీ గుడ్. కానీ అలా పాడాలి అందరికీ కూడా. మళ్ళీ చివరిలో పాడతాను, అలా పాడిన వాళ్ళు మళ్ళీ వినాలి. ఆ పాడిన అభిష అభిష పాడు ఉండాలి అందరూ. ఎవరిని అడుగుతానో చెప్పలేను, ఎవరు పాడారు ఎవరు పాడారు లేదు చూస్తున్నాను నేను. పాడినా నేను పాడినట్టుగా ఎవరు పాడలేదు ఇప్పటి వరకు. అది పాడిన తర్వాత మళ్ళీ విని పాడాలి. ఎవరు నాకు సాటిస్ఫాక్షన్ లేదు.
అంత డిఫరెన్స్ ఉంది మీరు పాడిన దానికి నేను పాడిన దానికి. ట్రై చేయాలి, ఇంకా చక్కగా వస్తుంది, ఎందుకు రాదు కదా. చదివిన పాట పాట గీతం గీతంలా పాడాలి, కీర్తన. అంతేగా నేను చదవకూడదు, స్వరాలు ఉన్నాయి కదా, స్వరాలు బట్టి. ఓకే ఓకే నౌ జాయింట్లీ మొదటి చరణం పాడండి, తర్వాత శిలాని రెండో చరణానికి రెడీ అవ్వు. నేను శృతిస్తాను, పాడండి జాయింట్లీ. ఇది కూడా ఆ ఫీల్ మళ్ళీ పాడి వినిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. జనై త్రిదివ్య ధాత్రి
జయ 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 శత సహస్ర నారి హృదయ నేత్రి జయ 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 సహస్ర నర నారి హృదయ నేత్రి జయ దిశాంత గత సకుం దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాళిక గల విశాల పద విహర జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయి త్రిదివ్య ధాత్రి జయ 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 ప్రియ భారత జనయి త్రిదివ్య ధాత్రి వెరీ గుడ్ గ్యాప్స్ గ్యాప్స్ ఇవ్వకూడదు జయ 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 మధ్య మధ్యలో ఒక గ్యాప్ తీసుకుంటున్నారు కదా జయ 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 ప్రియ భారత జనయీ త్రిదివ్య ధాయ జయ జయ సత సహస్ర నర నారి నేత్రి జయ జయ కొండకూడదు ఓకే అలాగనమాట నెక్స్ట్ చాహత్ రెండు మినిట్ పాడండి మొదటి చరణం రెండో పాటకి వెళ్దాం జయ జయ ప్రియ భారత జనయి త్రిదివ్య ధాత్రి జయ 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 సత సహస్ర నారి హృదయ నేత్రి జయ 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 సత సహస్ర నర నారి హృదయ నేత్రి జయ జయ ప్రియ భారత త్రిదివ్య దాత్రి జయ జయ సమల తుస్య జలాచేల జయ వసంత కుసుమలతా లలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగల జయ 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 ప్రియ భారత ఓకే అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ నేను మళ్ళీ పాడతా చూడండి జయ 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 ప్రియ భారత జనయీ దివ్య అన్నది ధీ లేదు దానికి ఒత్తులేదు దివ్య ధాత్రి జయ 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 సహస్ర నర నారి హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత నయీ దివ్య ధాత్రి తేడా చూసుకోండి నేను పాడిన దానికి మీరు పాడిన దానికి అప్పుడు చూసుకోండి జయ
జయ జయ శ్యామల సుశ్యామ చల 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 జయ వసంత జయ వసంత కుసుమలత చలిత లలిత దీంగ పుత్తలయ మదీయ హృదయాశయ లక్షారుణ పదయుగల హృదయ హృదయాశయ లక్షారుణ పదయుగల జయ 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 ప్రేమారత బాగా పాడాలి జడ్జెస్ అందరు. ఇప్పుడు మీరు పాడేది అర్థమైందా? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, తర్వాత మూడు కన్సల్టేషన్ ఉంటాయి, మొత్తం ఆరు. ఓకే, ఇప్పుడు దీనికి వెళ్ళండి. Adani sasani sari, asari ga magari sani sari sa. Adani sasara, ela vachano? Adani sa, meeru adani sa ela raakudadu, andanga raavali. Adani sa sasani sari, సరి గ మగరి సరి స పాడగలరు? మగరి గగరి సరి పప మగ గగరి సరి గరి సరి ధని సరి సరి ధని స. అంటే పుస్తకాలు ఎవ్వరు చూడకూడదు, స్వరం అందరికి మైండ్ కి బై హార్ట్ చేసినట్టు వచ్చే. ఇప్పుడు నేను పాడి నేను నేనేం పుస్తకం చూడటం లేదు, అలాగే మీరు కూడా పాడని సరి సరి అది కూడా చూస్తాం మేము. ఎవరు పాడాలి బుక్స్ చూసి పుస్తకాలు ఇలా తిరగేస్తూ, ఆ బుక్స్ చూడడం వల్ల ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు మీకు, దాని మీద ఉంటుంది ఏదో పాడతా. ఎందుకు ఇంత స్లోగా వెళ్తున్నానంటే ప్రతిది మీ మైండ్ కి పట్టాలి. ఇదే ఏజ్, మీకు మంచి ఏజ్ ఇక్కడ. మెమరీ, మెమరీ పవర్ అర్థమైంది. ఆ మెమరీ కూడా తీసుకోవాలి. ఆ పాడు, పాడిన వాళ్ళు కాదు, ఆ పాడమ్మా గ్రేస్ పాడు. ఇప్పుడు మీరందరూ మీరు చాలా బాగా పాడ, నేను పాడినట్టుగా రా వచ్చే వరకు మీరు మీరు చెయ్యాలి. పాడుతూ ఉంటాను అలాగా నేర్చుకునే. పాడిందే చాలా బాగా ఫీల్ అవుతుంది. మీరు పాడలేరు, పాడడం లేదు సరిగా, ఎవరు పాడడం లేదు. నేను ఎందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం వెరీ గుడ్ అని చెప్పట్లేదు, ఎందుకు వచ్చిస్తున్నారంటే ఎంకరేజ్ చేయడం కోసం. అదే తప్ప మీరు ఏదో చాలా బాగా పాడేశారని కాదు, చక్కగా ఇంకా నాది విని నేర్చుకుని మళ్ళీ పాడుతూ ఉండాలి. ఆ భావం ఎక్స్ప్రెషన్ ఇప్పటి నుండి వస్తుంది, రాకుండా ఎవరు ఉండరు, ఉండదు, అందరికి వస్తుంది. పాడండి. పాదని సా ససని సరి పాసరి గరి సని సరి సా పాదని సా ససని సరి పాసరి గరి సని సరి సా మమ మా గరి గగ గరి సా సారి పద్మ గరి గగ గరి ససరి గరి సని ధని సరి సని ద పాదని
సా ససని సరి పా సరి గమగరి సని సరి సా సర్వా శంభులారా శ్రీస్తే ఏ బొండు ఊర్వీను సాహముతో ఊర్వీను సాహముతో గురు స్తోత్ర ముజే అనుర దే సర్వాదే శములారా శ్రీయేసే దేవుండు ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రార్హుండు భూప్రజల నందరిని భూప్రజల నందరిని పుట్టించిన భగవంతుండు సర్వాదే ములారా శ్రీయేసే దేవుండు. ఓకేరా, వెరీ గుడ్, చెప్పండి. ఎలాది పాడు? ఇప్పుడు పాడేటప్పుడు కూడా లిరిక్ ఏంటి, సర్వదేశములారా సీఎస్డే దేవుడు కదా, మనం సర్వదేశముల ఆ పాట యొక్క భావం పోతుంది. అర్థమైందా? పాడని సర్వదేశమరాసే, మీరు డిక్లేర్ చేస్తున్నారు సీఎస్ఏ దేవుడు, అందుకని మీరు లాగి పాడారంటే పాత్రిక్ సాంగ్ అంతేచేత స్టార్టింగ్ ఏమన్నాను పాదని పాదని అని పాడాల. ఇది కూడా ట్రై చేయాలి మీరు, పాదని ససని సరి పాసరి పాసరి సని సరి సా ఈ టెంపుల్ పాడు పాడు శిలాని పాడు సాగు తీసి పాడకండి. సర్వదేశములారా సీఎస్ఐ దేవుణ్ణి అని చెప్తున్నారు మీరు, చెప్పినప్పుడు ఎలా చెప్పాలి? పాడండి, ఇలా పాడాలి. సస్సని సరి సరి పాడు ससनी सरी पासरी गमगरी सनी सरी सा पादनी सा सरी पासरी गमगरी सनी सरी सा मामा मगरी गगादरी सारी पापा मगरी गगादरी सा ससरि गरि सनि धनि सरि सनि दपा ससनि सरि पासरि गम गरि सनि सरि सा सर्वादे शमुरा श्रीयेसे देवुंडु ऊर्वीनो साहमुतो वीनो సాహముతో గురు స్తోత్రము చేయను రండి సర్వాదే శములారా శ్రీయేసే దేవుండు ఆ ప్రభువే దేవుడు అధిక స్తోత్రార్హుండు భూప్రజలానందరినీ భూతలానందరినీ పుట్టించిన భగవంతుండు సర్వాదే పులారా శ్రీయేసే దేవుండు. వెరీ గుడ్, వెరీ గుడ్.
సా సారి గారి గా సీ దప సారి గా మ ప ప ప ద ప మ మ మ ప మ గా గ గ మ గ రి ప గ రి ని ని సరి గ రి సా ఓకే అలంకృత పాడు సా స సారి గారి గా సీ దప సా సారి గారి గా మ ప స్టార్టింగ్ మళ్ళీ పాడు మళ్ళీ పాడు సా స సారి గారి గా సీ దప సా స సారి గారి గా మ ప ప ప ప ద ప మ మ మ ప మ గ గ గ మ గ రి పామగారి నిని సరిగరి సా పామగారి నిని సరిగరి సా వందనంబునత్తుమో ప్రభు ప్రభు వంబునత్తుమో ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనములందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు నాలుగు మమ్మ ప్రభు కన్న తండ్రి మించి అప్పుడు గాచియు ఎన్నలేని దీవ నలడు నన్న యేషు ఎన్ని రెట్లు సూత్రములివిగో ఎన్ని రెట్లు సూత్రములివిగో వెరీ గుడ్ వెరీ హదస్స తెరవనుకున్నారు కనిపించాలి మాకు ఇక్కడ కనిపించకపోతే రావద్దు నెక్స్ట్ ఎవరు ప్రశస్తిని పాడినన్నా ఎవరు పాడలేదో రెడీగా ఉండండి నన్ను అడుగుతాను సరి గరి గమ పామ పామల ప గగ గమ గరి పామ గరి నిని సరి గని సా పామ గరి నిని సరి గని సా అందనంబులందుకో ప్రభు ప్రభు వందనంబులందుమో ప్రభు ప్రభు వందనంబు తన్య శుద్ధాత్మురా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ఇన్ని ఏలు ధరను మమ్ము ప్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు దీవెనలను నన్న యేసువా ఆ నీరెట్లు స్తుతిగా ఆ నీరెట్లు త్రములివిగా వెరీ గుడ్ నాన్న గట్టిగా పట్టించాలి చాలా బాగా పాడుతున్నారంటే మరి అక్కడితో టాపీయకూడదు కదా మళ్ళీ వినాలి అంకులు ఎలా పాడారు అని మళ్ళీ నేను పాడేటట్టు ట్రై చేయాలి ఇటు ఇక్కడ చెప్తున్నప్పుడు ఎవరెవరితో మాట్లాడకూడదు ఇక్కడ మాట్లాడ ఇక్కడ వినాలి అర్థమైనా నా ఇంకా ఎలా పాడానో వినాలి విని మళ్ళీ అలా ఓకే అజిత్ పాడు సారి గారి గా సని సారి గారి గా మ ప మ ప పాప పడ ప మ మ ప మ గ గ గ మ గ రి ప గారి నిని సరి గరి సా ప మ గారి నిని సరి గరి సా వందనంబు నర్తుమో ప్రభు ప్రభు
వందనంబు నర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ సుడా వానంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు ఇన్నినాల్ పాటమ్మా పుట్టి తెలుసా నీకు పాట నేర్చుకున్నావా సాంగ్ నీ పేరేంటి కుట్టి అని పిలుస్తారా మాట్లాడు ఏంటి అంకుల్ నీ పేరేంటి కుట్టి అన్నావు అసలు పేరేంటి ఫ్లోరా ప్రియాన్షి అంకుల్ ఏంటమ్మా ఫ్లోరా ప్రియాన్షి ఫ్లోరా ప్రియాన్షి వెరీ గుడ్ నేర్చుకుంటున్నావా రోజు వస్తున్నావా నేర్చుకో మరి నేర్చుకోవాలి ఎవరు పాడన వాళ్ళు సాన్వి పాడింది విద్యాసాగర్ శిలాని జాయిన్ లేదు ఆ గ్రీష్మ పాడినా పాడినా సాస సారి గారి గా సనీదపాం సాస సారి గారి గా మపాం మపాం పాప పద పమా మమ పమ గా 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 మగరి పామా గారి నిని సని కరిసాం పామా గారి నిని సని కరిసాం వందనంబునత్తుమో ప్రభో ప్రభో వందనంబునత్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబునత్తుమో ప్రభో ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఎన్నలేని దీవెన నన్న యేసువా ఎన్ని రేట్లు స్తోత్రములివిగో ఎన్ని రేట్లు స్తోత్రములివిగో కనుక మళ్ళీ నేను పాడింది మళ్ళీ విని ఇంప్రూవ్ చేసుకోవాలి చక్కగా పాడుతున్నారు స్వరం అన్ని చక్కగా పాడుతున్నారు కానీ ఇంకా అభావం ఇవన్నీ వచ్చేటట్టుగా నేను పాడింది విని నేను పాడిందే వినాలి విని మళ్ళీ మళ్ళీ పాడుకుంటూ ఉండాలి అలాగే కావలిస్తే మీరు ఆ వాట్సాప్ లో రికార్డ్ చేసుకుని అండి మళ్ళీ నాకు చాలా పనులు ఉంటాయి మీది అయిపోయిన తర్వాత నేను ఎవరిది వినలేను కనుక మీరు విని మమ్మీకి డాడీకి వినిపించి మళ్ళీ పాడుకు రికార్డ్ చేసుకుని ఆ ఫెసిలిటీ అంత ఉందగా చక్కగా అప్పుడు పాడాలి ఇక్కడ ఎందుకు మనమే కాదు మన ప్రోగ్రామ్ చాలా మంది చూస్తున్నారు మీకే పేరు బాగా పాడితే మీకే భలే పాడారండి అని అంటున్నారులే మీకందరికీ సర్టిఫికేట్ ఇచ్చారు బాగా పాడుతున్నారు కొత్త గీతం నేర్చుకుందామా ఇప్పుడు టైం ఎంత అయింది చూడండి నేను నీకు పెట్టలేనట్టున్నా అవునంకుల్ అంటే నాకు రాలేదు అయితే అంకుల్ చెప్పినట్టున్నారు మీకు ఫోన్ చేశారా మరి చేశానని చెప్పారు మీకు పెట్టలేనట్టుంది నేను నేను షేర్ చేస్తున్నాను ఓకే అంకుల్ అంకుల్ అది నోటేషన్స్ అనోటేషన్స్ డిసేబుల్ చేసేయండి ఫస్ట్ దాని తర్వాత షేర్ చేయండి నన్ను అలా చేయలేదు అంకుల్ మంది విన్నారమ్మా రండి ఉత్సాహించి పాడుదము వెరీ గుడ్ వెరీ గుడ్ సో అందరికి తెలుసుగా బాగా నేర్చుకోండి ఇది నేను స్లోగా ఎందుకు నేర్పుతున్నాను మీరు నేర్చుకోవాలి ఇది చాలా హుషారుగా పాడాలి ఎందుకు 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 అలాగా రండి ఉత్సాహించి పాడుదాం రక్షణ దుర్గము మన ప్రభు
అలా పాడాలి. తండ్రి పాడుదము రక్షణదు ఇలా పాడాలి. నేను ఇప్పుడు స్లోగా నేర్తాను, ఎందుకు స్వరం మీకు రావాలి కాబట్టి స్లోగా పాడి నేర్తాను. ఓకేనా? చూడండి, రాసుకోండి, నేను పాడుతూ ఉంటాను. టైం అయిపోయింది త్వరగా. ఆగమ పాప దాదాప సరి గ మగరి సని సరి సాగమ సరి గ మగరి సని సరి సా గరి గగ మాగ గరి గగ గరి సని దత ప మగ పరమ ప దాద ప సరి గ మగరి సని సరి సా పాగమ పాప ప దాద ప సరి గ మగరి సని సా. నెక్స్ట్ గగ గరి గగ మాగ గరి గగి ససని దద పమగమ. ఓకే, గగ గరి గగ మాగ గరి గగ గరి ససని దద పమగమ పగమ ప దాదాప సరి గ మగరి సని సరి సా. మళ్ళీ పాగ పాప ప దాదాప సరి గ మగరి సని సరి సా గగరి గగ మాగ గరి గగ గరి ససని దగ మ పగ మ పప దాద ప సరి గ మగ గరి సరి సా. రాసుకున్నారా? విన్నానా? అడే, అందరిని రాసుకున్నారేమో. రాసుకున్నారా అందరూ? పిల్లలు అందరూ రాసుకుంటే ఒకసారి మీ థంబ్స్ చూపించండి. రాసుకుంటే ఒకసారి ఆపేస్తా. ఓకే ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు స్వరం పాడాను కదా, ప్రాక్టీస్ చేసి సాంగ్ లేదుగా, మీ దగ్గర సాంగ్ ఉంటే అంటే కీర్తనతో రండి రేపు. ఇక్కడ ఉంది, టైం అయింది కదా, రాసుకుందిరిగా. రేపు ఇది పాడాలి. మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత త్వర త్వరగా వెళ్తాం, కొత్త కొత్త కీర్తన నేర్పుతాం. అర్థమైంది? ఓకే, ఎవరు ప్రార్థన చేస్తారు? చేయని వాళ్ళు చేయాలి. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ప్రేయర్? హనీ మిల్క్ ఎవరు మిల్క్? మిల్కీ ఎవరు? నువ్వు నేర్చుకుంటున్నావా? నిన్నే అడుగుతున్నావు. అన్మ్యూట్ వచ్చింది, అన్మ్యూట్ నొక్కున్నాను.
ఇదే రావడమా నువ్వు? ఇదే ఫస్ట్ టైం అమ్మా? సెకండ్ టైం. వస్తున్నావా నువ్వు? ఫస్ట్ టైం ఒకసారి వచ్చాను. రా, వస్తు. రెగ్యులర్ గా వచ్చి సాంగ్ నేర్చు. రేర్ అవి ఆ ప్రార్థన చేయనమ్మా. ప్రార్థన నేర్చుకోవాలి. అందరు అందరితో చేస్తాను, ఎవరిని వదలను. చేయి, చక్కగా చేయి. ఇంగ్లీష్ గాని తెలుగు గాని హిందీ గాని ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, వందనాలయ్యా. ఈ కృపను బట్టి ఇప్పటి వరకు మ్యూజిక్ క్లాస్ లో చక్కగా నేర్చుకోవడానికి మాకు కృపను చూసినందుకు నీకే వందనాలయ్యా. హర్షి అంకుల్ ని ఎంతో ఓపికతో మాకు నేర్పించడానికి కృపను చూపినందుకు నీకే వందనాలయ్యా. ఎలాంటి టెక్నిక్ ప్రాబ్లమ్స్ లేకుండా చేసినందుకు నీకే వందనాలయ్యా. ఈ యొక్క చిన్న ప్రార్థన నామంలో నీ వినకడిలో జ్ఞాపకం ఉంచుకోండి. నామంలో వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. రేపు అందరూ అది స్వరం నేర్చుకుని రావాలి, సరేనా? బాయ్. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ పిల్లలు. మళ్ళీ విజయ్ థ్యాంక్ యూ, ప్రజ్వల థ్యాంక్ యూ. అందరు రేపు రండి 11 కి. ఇది స్వరం, ఓకే? రండి ఉత్సాహించి. నీ దగ్గర ఆ కీర్తన ఉంటే ఆ లిరిక్ తో పాడుదిరిగా. బాయ్, టేక్ కేర్. అందరు వచ్చేయండి టైం కి, ఓకే? మీ చూసి ఉంటుంది. బాయ్. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం నెక్స్ట్ సాయంత్రం సండే స్కూల్ కి. రెడీగా ఉండండి. బాయ్ వర్షిణి. బాయ్ బాయ్ నాన్న. బాయ్.